టీడీపీ కేడర్ ఉంది అయితే వచ్చే మంగళవారానికి మంగళా సోమవారానికి వాయిదా పడ్డాయి ముందస్తు బెయిల్ పిటిషన్ సోమవారం మంగళవారానికి వాయిదా పడింది క్వాష్ పిటిషన్ లో విచారణ సోమవారానికి వాయిదా పడింది ఒకసారి ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ తో మాట్లాడదాం కృష్ణమోహన్ yes sir రోహిత్ మొత్తం ఏదైతే చంద్రబాబు లాయర్లు ఏదైతే హైకోర్టులో చేసిన ప్రయత్నం సోమవారం దాకా వాయిదా పడ్డ పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది హైకోర్టులో రెండు కేసులు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ ఇచ్చారో రెండోది స్క్వాష్ సంబంధించి రెండు అప్లై చేసిన నేపథ్యంలో ఒకటి స్క్వాష్కు సంబంధించి సోమవారానికి వాయిదా పడింది మరొకటి ఇన్నర్ రింగ్ రోడ్కు సంబంధించి అది మంగళవారానికి వాయిదా వేశారు తర్వాత ఏసీబీ కోర్టులో ఏదైతే కస్టడీ పిటిషన్ నడుస్తుందో రెండు రోజులుగా దానికి సంబంధించి హైకోర్టులో ఒక సూచన చేశారు మా దగ్గర నుంచి సోమవారం ఈ విచారణ జరిగేంత వరకు కూడా ఇక్కడ ఎటువంటి డిసిషన్స్ తీసుకోవద్దని చెప్పిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కూడా వాయిదా పడింది సోమవారానికి సో దాదాపుగా ఇప్పుడున్న మూడు కేసులు సంబంధించి మూడు కేసులు కూడా రెండు కేసులు హైకోర్టు సోమవారం మంగళవారం వాయిదా వేయగా ఏసీబీ కోర్టులో ఉన్న కేసు కస్టడీ పిటిషన్ని హైకోర్టు సూచనల మేరకు అది కూడా సోమవారానికి వాయిదా పడింది దీంతో ఇప్పుడు మొత్తం కూడా ఢిల్లీ దాదాపుగా ఇప్పుడు ఈ కేసులో దాదాపుగా ఆరు రోజుల పాటు ఇంకా ఆరు రోజుల పాటు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉండాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది సో చూడాలి మరి ఈ ఆరు రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉండాలి మరోవైపు టీడీపీ లాయర్లు ఏదైనా ఈ స్టే మీద ఖచ్చితంగా ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తారా అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో అంటే గతంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద కూడా సుప్రీంకోర్టు స్క్వాష్ పిటిషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ బెయిల్ని స్టేని కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఏమైనా సోమవారానికి వాయిదా వేసింది సో అంటే జడ్జి కూడా హైకోర్టులో జడ్జి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కొంత సమయం తీసుకోవాలి అందుకనే సోమవారానికి వేయండి అన్నప్పుడు సోమవారం కూడా పండగ ఉండే పరిస్థితి ఉంది వినాయక చవితి ఉండే పరిస్థితి ఉందని చెప్పి మాట్లాడినప్పుడు కూడా చూద్దాం సోమవారానికి 18-19 తర్వాత అంటే 19 తారీఖు సోమవారం చేయొచ్చు పర్వాలేదు అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యంలో సో బహుశా సోమవారం ఎటువంటి పరిస్థితుల్లో స్క్వాష్ పిటిషన్కి సంబంధించి వాయిదా వేసే పరిస్థితి అయితే సిఐడి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే వ్యవహారం జరుగుతున్నట్టుగా పరిస్థితి ఉంది ఈ సోమవారానికి ఈ వ్యవహారం మొత్తం కూడా వాయిదా పడింది సో హైకోర్టుకు సంబంధించి మరో ఆరు రోజుల పాటు చంద్రబాబుకు సంబంధించిన కేసు ఏ కోర్టులో కూడా లోకల్ కోర్ట్స్లో అంటే హైకోర్టులో కావచ్చు లేకపోతే ఏసీబీ కోర్టులో కూడా మూడు కేసుల్లో ఏ కేసు కూడా వాదనలు వినే పరిస్థితి లేదు దీంతో తెలుగుదేశం లాయర్లు ఏం చేయబోతున్నారు అనేది రోహిత్ కొంత ఆసక్తిగా మారింది వీళ్ళు ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని ముందుగా చర్చ జరిపే పరిస్థితి ఉంటుందా అనే అంశం కూడా చూడాలి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళితే మళ్ళీ అది హైకోర్టులో ఉంది కాబట్టి ఇంకా వాదనలు వినలేదు కాబట్టి మీరు నేరుగా అక్కడికే చూసుకోమని చెప్పి చెప్తారా అనే అంశం కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది దీంతో మరో వారం రోజుల పాటు అయితే చంద్రబాబుకి ఇబ్బందులు తప్పవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రోహిత్ కృష్ణమోహన్ ఎస్ మరో వారం రోజుల పాటు ఆయన రిమాండ్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది క్వాష్ పిటిషన్ వచ్చే సోమవారానికి వాయిదా పడిన నేపథ్యంలో అయితే నిన్న హౌస్ రిమాండ్ కోరుతూ ఎస్సీబీ కోర్టులో వేసిన పిటిషన్ అక్కడ కొట్టివేశారు దానికి సంబంధించి ఏదైనా ఇక్కడ ప్రస్తావన వచ్చిందా ఎందుకంటే అక్కడ ఎక్కువ రోజులుంటే ఆయన భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే జైలు శాఖ డీజీ మాత్రం ఎటువంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తవు అంటూ ఒక లెటర్ కూడా రాశారు మరో వారం రోజులు అక్కడ ఉండాల్సిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఏదైనా ప్రస్తావన వచ్చిందా లేదు రోహిత్ ఆ సంబంధించిన ప్రస్తావన అయితే రాలేదు కేవలం స్క్వాష్ పిటిషన్కి సంబంధించిన కేసులు సంబంధించిన గతంలో జరిగిన కేసులకు సంబంధించిన మాత్రమే వచ్చింది మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన స్కామ్కి సంబంధించిన ఈ రెండింటి మీదనే డిస్కషన్ జరిగింది కేవలం ఒక 10 నిమిషాల్లోనే వాదనలు పూర్తయినాయి వెంటనే ఈ కేసును పూర్తిగా విచారించాలని చెప్పి జడ్జి చెప్పిన నేపథ్యంలో సోమవారం సోమవారానికి వాయిదా వేశారు సోమవారం మీకు సంబంధించిన ఇరు వర్గాలు హాజరుగండి అని చెప్పినప్పుడు లాయర్లు వైసీపీకి సంబంధించిన లాయర్లు ఒకటే మాట చెప్పారు మళ్ళీ పండగ ఉంది సెలవులు వస్తున్నాయి అని చెప్పిన నేపథ్యంలో పర్వాలేదు సోమవారం చూసుకుందామని చెప్పిన నేపథ్యంలో సో సోమవారానికి క్వాష్ పిటిషన్ అలా వెళ్ళిపోయింది ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కి సంబంధించి కూడా రెండు ఒకే రోజు వరకు చాలా కీలకంగా జరగాలి కాబట్టి అది మంగళవారానికి చేరుకుంది సో ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా కానీ ఒక విషయం మాత్రం జరిగింది ఏదైతే ఈడీకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ జరిగింది అని మనం అనుకుంటున్నామో ఈడీకి సంబంధించి 24/2/2023లో సబ్జెక్ట్ ఏదైతే జరిగిందో సెర్చ్ జరిగిందో
వాటికి సంబంధించి లాయర్లు అయితే మరోసారి కోర్టు ముందు అంటే కోర్టు వారి ముందు పెట్టారు సో ఈ దీంట్లో ఈడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని చెప్పి చెప్పిన నేపథ్యంలో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను ఇది పూర్తిగా కూడా వినాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది చాలా లోతుగా చేయాలి సోమవారానికి వాయిదా వేస్తున్నట్టుగా జడ్జి చెప్పిన పరిస్థితి అయితే ఉంది రోజు అయితే ప్రధానంగా నిన్న మొన్న ఎక్కడా కూడా ఈడికి సంబంధించిన ప్రస్తావనత అనే వైసీపీ లాయర్లు హైకోర్టులో మాత్రం చాలా తెలివిగా దీని ప్రస్తావనకి తీసుకొని వచ్చారు సో ఇది చాలా లోతుగా చేయాలని అంటే హైకోర్టులో వైసీపీ లీడర్ వైసీపీ లాయర్లు ఏదైతే తమ వాదనని వినిపించుకునే ప్రయత్నం అయితే చేశారో దాంట్లో ఈడీ ప్రస్తావన కూడా తీసుకురావడంతో ఒక్కసారిగా అంటే ఆ లోతు ఆ కేసుకు సంబంధించిన లోతు మరింత పెరిగిందనేది అర్థం చేసుకోవాలి ఆ జడ్జి చేసిన వ్యాఖ్యలు కూడా ఒకటే చెప్పారు ఆయన కూడా చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు దీంట్లో చాలా లోతుగా విచారణ జరపాలనే అంశం కూడా ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కొంత టైం తీసుకునే పరిస్థితి ఉంది దాన్ని ప్రిపేర్గా ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయని చెప్పిన నేపథ్యంలోనే సోమవారానికి వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది రోహిత్ రైట్ మరోవైపు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్కు మారుస్తామని కూడా జస్టిస్ అన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఏ విధమైన ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రకమైన ప్రస్తావన ఎందుకు వచ్చింది ఖచ్చితంగా మీకేమైనా సోమవారం వరకు కూడా సోమవారంలో ఏదైనా అవసరం అనుకుంటే లేదు ఇక్కడ నేను సోమవారానికి వేశాను కాబట్టి మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి మీరు వేరే బెంచ్ కూడా మీరు వెళ్ళొచ్చు నాకేమో అభ్యంతరం లేదని కూడా జడ్జి మాట్లాడిన వ్యాఖ్యలు అంటే ఒకవేళ తెలుగుదేశం లాయర్లు కానీ మీరు ఉద్దేశపూర్వకంగానే